गुड मॉर्निंग बायो फैक्टर आधार गोल्ड समर्पिस्तुना बिजनेस ब्रेकफास्ट शो की स्वागत ఒక రోజు విరామం తర్వాత మన మార్కెట్స్ ఇవాళ ట్రేడింగ్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది. ఎస్ఎక్స్ నిఫ్టీ మనకు 50-60 పాయింట్ల లాభాన్ని సూచిస్తున్నప్పటికీ నిన్న మనం సెలవు తీసుకున్న సమయంలో కూడా సింగపూర్ ఎక్స్చేంజ్లో నిఫ్టీ ట్రేడ్ అయింది. సో ఆ అంటే మండే మనకు నిఫ్టీ క్లోజ్ అయిన ఫ్యూచర్స్ లెక్క ప్రకారం చూస్తే సుమారుగా 50-60 పాయింట్ల వీక్ ఓపెనింగ్ ఇవాళ మనం చూడబోతున్నామన్న సంకేతాలు అందుతూ ఉన్నాయి. సో యుఎస్ మార్కెట్స్ అయితే లాస్ట్ నైట్ స్వల్ప నష్టాలతో ముగిశాయి. బట్ మార్కెట్ అవర్స్ తర్వాత మైక్రోసాఫ్ట్ రిజల్ట్స్ వచ్చాయి. మైక్రోసాఫ్ట్ ఒక సాలిడ్ క్వార్టర్లీ నెంబర్స్ను అనౌన్స్ చేసింది అండ్ గోయింగ్ అహెడ్ డబుల్ డిజిట్ గ్రోత్ను కూడా ఇండికేట్ చేసింది. లైక్ మన ఇన్ఫోసిస్, టీసీఎస్ ఎలా అయితే నెంబర్స్ అనౌన్స్ చేశాయో అదే పరిస్థితి మైక్రోసాఫ్ట్ కూడా కనపరిచింది. అండ్ ఇవాళ యాపిల్, ఫేస్బుక్, టెస్లా ఇటువంటి కంపెనీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఒక బిగ్ ఎర్నింగ్స్ డే ఫర్ యుఎస్ మార్కెట్స్ అండ్ అన్నీ కూడా మంచి రిజల్ట్స్నే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీకెండ్ మనకు నిన్న ఐఎంఎఫ్ జీడిపి ఫోర్కాస్ట్ నెంబర్స్ వచ్చాయి, అటు వరల్డ్ ఎకానమీకి సంబంధించి అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా. సో వరల్డ్ ఎకానమీ కూడా జీడిపి అప్గ్రేడ్ ఇవ్వడం జరిగింది. ఐఎంఎఫ్ 5.5% వర్సెస్ 5.2% ఎర్లియర్, అంటే ఒక 0.3% జీడిపి అప్గ్రేడ్ ఫర్ వరల్డ్ ఎకానమీ అంటే ఈ క్యాలెండర్ ఇయర్లో. అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా FY22కి సంబంధించి 11.5% గ్రోత్ ఉంటుందని చెప్పడం జరిగింది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 2.7% హయ్యర్. సో ఈ నేపథ్యంలో మార్కెట్స్ స్ట్రాంగ్గా ఓపెన్ కావాలి, బట్ స్టిల్ డౌట్ఫుల్గా కనిపిస్తుంది ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్ చూస్తే. సో 14,750 నుంచి మోర్ దాన్ 450 పాయింట్స్ మనం నిఫ్టీ కోల్పోవడం చూసాం. సో విచ్ ఈజ్ అరౌండ్ 3.5% కరెక్షన్ అని అనుకోవచ్చు. ఇంకా కరెక్షన్ బాకీ ఉందా అంటే ఉందనే టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్నారు. సో 20-డే మూవింగ్ యావరేజ్ 14,050 ఈ లెవెల్ని నిలబెట్టుకోలేకపోతే నిఫ్టీ మరింతగా బలహీనపడే అవకాశం ఉంది. 50-డే మూవింగ్ యావరేజ్ 13,650 దాన్ని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికీ మార్కెట్ టెక్స్చర్ బై అండ్ డిప్సే, కానీ ఈ డిప్స్ ఇంతకుముందుతో పోలిస్తే స్టీప్గా ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి మనం. సో మండే మార్కెట్స్ పడిపోవడానికి ప్రధాన కారణం అందరం గమనించాం, రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిజల్ట్స్లో వాళ్ళు ట్రాన్స్పరెన్సీ లేదు, ఇంతకుముందులాగా పూర్తి నెంబర్స్ని వెల్లడించడం లేదు, ల్యాక్ ఆఫ్ డిస్క్లోజర్స్ అని మార్కెట్స్ ఫీల్ అయ్యాయి. ప్రత్యేకించి ఆయిల్ టు కెమికల్ బిజినెస్లో జేఆర్ఎం మార్జిన్స్ ఎంత ఉన్నాయని చెప్పకపోవటం ఇలాంటివన్నమాట. సో వీటిని మార్కెట్స్ నెగిటివ్గా తీసుకున్నాయి. అండ్ ఆల్సో ప్రతి రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గానే ఉంటుంది, అది ఏషియన్ పెయింట్స్ కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, మరొక కంపెనీ కావచ్చు, అల్ట్రాటెక్ సిమెంట్ కావచ్చు. ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ తర్వాత పడిపోవడం చూసాం. అది రిలయన్స్లో మరింత ఎక్కువగా కనిపించింది, 1800 crores డెలివరీ బేస్డ్ సెల్లింగ్తో. సో సెల్లింగ్ అవసరమే ఇటువంటి మార్కెట్లో, బాగా పెరిగిన మార్కెట్ మంది. ఇక్కడ నుంచి కరెక్షన్ అనేది హెల్దీగా ఉంటుంది, అట్లీస్ట్ ఒక 10% కరెక్ట్ అయితే ఇక మార్కెట్స్కి మళ్ళీ అక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అనేది వస్తుంది. కానీ బహుశా 10% వస్తుందా రాదా అని చెప్పలేము, ఎందుకంటే ఒక కీలకమైన ఈవెంట్ మనకు ముందు ఉంది. మండే రోజు యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇది ఒక గ్లోబల్ సెల్ ఆఫ్, ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం కరెక్ట్ అవుతున్నాయి కంపేర్డ్ టు ది డెవలప్డ్ మార్కెట్స్. అలాగే మనకు కూడా కొంత ప్రీ బడ్జెట్ సెల్లింగ్. సో ఈ రెండు కలగలిపి మనకు మార్కెట్స్లో ఈ సెల్లింగ్ అనేది వస్తుంది. సో చాలామంది చెప్తున్నారు హైయర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. సో ఈ వాల్యుయేషన్స్ దగ్గర తప్పకుండా అంద సెల్లింగ్ చేసేసి బయటకు వచ్చేయడం మంచిది, క్యాష్ పెట్టుకోండి. వీలైతే ఒక 70-80-90% కూడా అమ్మేసేయండి అని కొంతమంది చెప్తున్నారు, విచ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్లో మనం అమ్మేసి క్యాష్ పెట్టుకుంటే మార్కెట్స్ మరీ భారీ కరెక్షన్కు లోన్ కాకపోతే నెంబర్ వన్ షార్ట్ టర్మ్లో ఆపర్చునిటీ కోల్పోతాం మనం. అలాగే క్యాష్ ఎంతకాలం హోల్డ్ చేస్తాం మనం, సే 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ హోల్డ్ చేస్తే ఉపయోగం ఏంటి? ఇన్ఫ్లేషన్ విల్ ఈట్ అవే యువర్ క్యాష్ వాల్యూ. అలాగే డెట్లో ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉందా అంటే డెట్ మార్కెట్ ఈజ్ వెరీ లెస్ అట్రాక్టివ్ కంపేర్డ్ టు ది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. కాబట్టి క్వాలిటీ స్టాక్స్ని ఎక్కడైతే వాల్యూ ఉందో, ఎక్కడైతే అండర్ పెర్ఫార్మెన్స్ కనిపించిందో గత 6 మంత్స్గా ఆర్ 9 మంత్స్గా, అటువంటి
చోట్ల మనం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ తోనే ఉండడం అనేది కరెక్ట్ పద్ధతి అవుతుంది ఫర్ ఇన్స్టెన్స్ ఫార్మా లాస్ట్ 3 మంత్స్ నుంచి మనకు ఫార్మా అండర్ పర్ఫార్మర్ గా ఉంది సో ఇక్కడ నుంచి ఫార్మా పర్ఫామ్ చేయొచ్చు చెప్పలేం రిజల్ట్స్ తర్వాత గమనించి మార్కెట్స్ లో ఫార్మా కొంత పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అలాగే బడ్జెట్ లో అగ్రెసివ్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ బడ్జెట్ అయినా నాన్ బడ్జెట్ అయినా కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది తప్పదు ప్రభుత్వానికి సో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ చేసినప్పుడు తప్పకుండా మనకు సిపిఎస్సిస్ అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఎఫ్ఎంసిజి నాన్ పార్టిసిపెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇలాంటి చోట్ల వాల్యూ మనకు కనిపిస్తుంది అటువంటి స్టాక్స్ ని అండ్ ఆఫ్ కోర్స్ టెక్నాలజీ ఎనీవే మనం ఎప్పుడు మాట్లాడుకునేది సో టెక్నాలజీ లో కూడా వాల్యుయేషన్స్ తగ్గుతున్నాయి ఇప్పుడు మళ్ళీ మరింత రీజనబుల్ వాల్యుయేషన్స్ అనిపించినప్పుడు టెక్నాలజీ స్టాక్స్ కూడా కొనుకోవచ్చు సో ఇది మనం ప్రస్తుతానికి గమనిస్తున్న ట్రెండ్ ఎనలిస్ట్ తో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు సో 3 రోజులు మనకు ట్రేడింగ్ ఉంది రేపు మనకు ఎఫ్ఎన్ఓ ఎక్స్‌పైరీ కూడా ఉంది అండ్ బడ్జెట్ అనే ఒక కీలకమైన ఈవెంట్ ఉంది అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా కొంత అప్ మూవ్ అండ్ డౌన్ మూవ్ వాలటిలిటీ గమనిస్తున్నాం సో మీరు ఎటువంటి ట్రెండ్ గమనిస్తున్నారు మార్కెట్స్ సోమవారం ఉన్న ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక భయపడినట్టే అయిందండి రిలయన్స్ డ్రాగ్ చేయొచ్చు మార్కెట్ ని అనుకున్నట్టు రిలయన్స్ దాదాపు 5.5-6% పట్టడం తోటి ఇండెక్స్ ని అనుకున్న దానికంటే ఎక్కువ డ్రాగ్ చేసింది అయితే ఒకటి ఎంతవరకు కరెక్షన్ అవుతుంది మార్కెట్ అంటానికి అర్థం చేసుకోవాలంటే కనుక నిన్న మన మార్కెట్స్ క్లోజ్డ్ ఉన్నాయి బట్ సింగపూర్ నిఫ్టీ యాక్టివ్ గా ట్రేడ్ అయింది కాబట్టి సింగపూర్ నిఫ్టీ బాటం చూస్తే కనుక ఎస్జీఎక్స్ నిఫ్టీ దాదాపు 14,011 వరకు వచ్చింది అంటే 14,000 మార్క్ ఆల్రెడీ టెస్ట్ చేసేసింది అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కువగా ఫారిన్ ఇన్వెస్టర్స్ హెచ్ఎంఐస్ వాళ్ళు ఎస్జీఎక్స్ లో కూడా ట్రేడ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ మన దగ్గర అనమాట ఏదైతే గుజరాత్ గిఫ్ట్ సిటీ వచ్చిందో అప్పటి నుంచి కూడా అనమాట కాబట్టి 14,000 ఒకసారి ఆల్రెడీ టెస్ట్ చేసింది నిఫ్టీ గ్లోబల్ మార్కెట్ లో అని చెప్పేసి మనం ఎజ్యూమ్ చేస్తే కనుక మన దగ్గర ఇవాళ 14,250 అనేది క్రూషియల్ అవుతుంది ఎందుకంటే మొన్న క్లోజ్ అయిన దానికంటే హయ్యర్ లెవెల్లో క్లోజ్ అవ్వటం ప్లస్ అనమాట కొంచెం స్టెబిలిటీ రావటం ఎందుకంటే ఇప్పుడు 14,200 అనేది కీలకం అవుతుంది నిఫ్టీలో 14,200 కింద ఇవాళ కూడా క్లోజ్ అయ్యి కంటిన్యూస్ వీక్నెస్ ఉంటే కనుక మేబీ 13,800 కూడా టెస్ట్ చేసే పాసిబిలిటీ మనం రూల్ అవుట్ చేయలేం బట్ ఆల్ ఇన్ ఆల్ దిస్ ఈస్ ఏ పాజిటివ్ మూవ్ అంట నేను నెగిటివ్ కింద తీసుకోవట్లేదు ఎందుకంటే పెరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటారు కొనటానికి ఆపర్చునిటీ ఇవ్వట్లేదు సైడ్ లైన్స్ లో ఉంటున్నాం వాల్యుయేషన్స్ రిచ్ గా ఉన్నాయి ఇట్లా అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేస్తారు పడేటప్పుడు మాత్రం ఆ ఫియర్ అనేది ఓవర్టేక్ చేసేస్తుంది చేసేసి ఎంతసేపు అనమాట ఇక్కడి నుంచి ఇంకా పడిపోతుంది కదా ఇంకా పడిపోతుంది కదా అని భయంతో ఉంటారు ఇది ఒక మంచి ఆపర్చునిటీ పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకోవడానికి రిజల్ట్స్ సీజన్ కూడా ప్లస్ బడ్జెట్ ఉంది కాబట్టి ఈ అన్ని ఈవెంట్స్ ని బేరీ చేసుకుని మంచి స్టాక్స్ లో బయింగ్ ఏమని చెప్పేసి నేను అంటాను ఈ టైం అప్పుడు ఎందుకంటే వీఆర్ ఇన్ ఫర్ ఎ గ్రేట్ బుల్ రన్ దిస్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ది కరెక్షన్స్ ఇన్ ద బుల్ రన్ ఇప్పుడు కంటిన్యూస్ గా వెళ్తుందని అనుకోవద్దండి ఎందుకంటే ఎలాంటి హైవే పైన కారు వెళ్తున్నా కూడా డీజిల్ కొట్టుకోవడానికి పెట్రోల్ కొట్టుకోవడానికి ఆగాల్సి వస్తుంది మధ్యలో అట్లానే మార్కెట్స్ కూడా ఒకసారి స్పీడ్ కంటిన్యూస్ గా వెళ్తున్నా కూడా అవుతూ ఉంటాయి మధ్య మధ్యలో ఆగింది ఆపర్చునిటీ కింద తీసుకోవాలి అయితే లాసెస్ ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా క్యాష్ మీద ఎక్కువ ఉండాలా దీనికి రిపీటెడ్ గా నేను ఒక థీరీ చెప్పేవాడిని ఎఫ్ఓసి థీరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎప్పుడు మార్కెట్స్ పెరుగుతున్నా మనం కొన్న స్టాక్స్ ప్రాఫిట్స్ లో ఉంటే ఎంతో కొంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవటం ఎప్పటికప్పుడు రెగ్యులర్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలండి ఇఫ్ ఎట్ ఆల్ ఎఫ్ఓసి స్ట్రాటజీ అడాప్ట్ చేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇప్పుడు నష్టం ఉండదు ఓన్లీ థింగ్ పోర్ట్ఫోలియో ఓవరాల్ వాల్యూ టెంపరీ తగ్గుంటుంది అంతేగాని అంతకంటే కూడా ఎక్కువ ఉండదు ఇది బ్రాడర్ మార్కెట్ గురించి చెప్తే బట్ నిట్టిగ్రిటీగా చూస్తే కనుక ఎఫ్ఐఎస్ సోమవారం నాడు కూడా అమ్మటం చూసాం దట్ ఈస్ 1 పాయింట్ అనమాట సెకండ్ సక్సెసివ్ డే 765 crores ఎఫ్ఐఎస్ అమ్మటం చూసాం మనం కాబట్టి ఓవరాల్ గా ఎఫ్ఐఎస్ ఏమైనా నెగిటివ్ యాటిట్యూడ్ తీసుకున్నారా ఏంటి అనేది చూస్తే జనవరి స్టిల్ దే ఆర్ దేర్ పర్చేసెస్ ఆర్ క్లోజ్ టు 7,800 crores అనమాట అంత నెగిటివ్ వ్యూలో లేదు అని చెప్పేసి అనుకోవాలి వాళ్ళు కూడా పుట్ ఆప్షన్స్ ఇవన్నీ కొన్ని పోర్ట్ఫోలియోస్ హెడ్జ్ చేసుకుంటున్నారు అంతే అంతకంటే కూడా లేదు అయితే మనం ఇందాక మీరు చెప్పినట్టు ఐఎంఎఫ్ ప్రొజెక్షన్ కానీ 11.5% గ్రోత్ రేట్ ఏదైతే 21 కి ప్రొజెక్ట్ చేశారు ఇట్స్ అన్ వెరీ ఇంప్రెసివ్ రేట్ ఎందుకంటే సరే బేస్ ఎఫెక్ట్ కిక్ ఇన్ అవుతుంది ఈ సంవత్సరం 8% కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఆ బేస్ ఎఫెక్ట్ తోటి 11.5 వస్తుంది అని అనుకోవటానికి ఎట్ ది బెస్ట్ 10 ఎక్స్పెక్ట్ చేశారు అలాంటిది ఇంకా 1.5% ఎక్కువ కూడా ప్రొజెక్ట్ చేసిందంటే ఐఎంఎఫ్ డెఫినెట్లీ మన దగ్గర రికవరీ వి షేప్ లెవెల్లో
అవుతుందని చెప్పేసండి. ఇంకొకటి సోమవారం నాడు మార్కెట్ ని ఎఫెక్ట్ చేసింది ఇండియా సిక్కిం బార్డర్ దగ్గర ఏదైతే క్లాషెస్ ఉన్నాయో అది కూడా రూమర్స్ బాగా స్ప్రెడ్ అయినాయి ఆ రోజు ఇంట్రాడే అనమాట. దట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ మళ్ళా తెర మీదకి వచ్చింది అదని. దట్ ఈస్ అన్ నాన్ ఇష్యూ అని చెప్పేసి నేను అంటున్నా. ఎందుకంటే ఎస్కలేట్ అయ్యే పరిస్థితికి ఇండియా కానీ చైనా కానీ ప్రిపేర్డ్ లేవని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే అస్ ఆఫ్ నో ఎకనామిక్ ఇష్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జియో పొలిటికల్ ఇష్యూస్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మార్కెట్స్ మాత్రం డెఫినెట్లీ ఈ కరెక్ట్ మోడ్ 3 సక్సెసివ్ డేస్ కరెక్ట్ అయింది డెఫినెట్లీ ఇవాళ క్రూషియల్ అవుతుంది. యూ షుడ్ వెయిట్ ఓపెనింగ్ తర్వాత 14,225 పైన నిలబడుతుందా లేదా అనేది చూడాల్సి వస్తుందండి. ఆల్ ఇన్ ఆల్ భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఓకే ఆప్టిమిస్ట్ గా నేను చెప్తున్నాను బట్ బీ కేర్ఫుల్ ఇఫ్ ఇట్ ఈస్ క్లోజింగ్ 14,200 కింద అయితే కనుక ఒకసారి 13,800 రావచ్చు. బట్ అది బ్రాడర్ గా కంప్లీట్ గా పడుతుందండి. కదా సెలెక్ట్ స్టాక్స్ వలన ఆ లెవెల్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. లైక్ రిలయన్స్ ఉంది ఇవాళ కనుక 1920-1900 లెవెల్ కనుక బ్రీచ్ అయితే డౌన్ సైడ్ ఇట్ మే గో ఆల్ ది వే అప్ టు 1760-1800 అంటున్నారు టెక్నికల్ చార్టిస్ కూడా. దట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ సినారియో. ఎందుకంటే రిలయన్స్ డ్రాగ్ చేస్తుంది. ఇదివరకు మార్కెట్ పెరిగేటప్పుడు రిలయన్స్ పెరగల ఇప్పుడు పడేటప్పుడు పార్టిసిపేట్ అవుతుందంటే కనుక మోర్ డ్రాగర్ కింద అవ్వచ్చు. ప్లస్ మిగతా ఏదైతే రిజల్ట్స్ వచ్చేసినాయో ఆ స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి వాటిల్లో మంచి ఆపర్చునిటీ తీసుకుని కొనుక్కోమంటాను. లైక్ హెచ్సిఎల్ టెక్ కానీ టీసీఎస్ కానీ ఇలాంటివన్నీ కింద లెవెల్స్. ఓకే అండి. సో బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు చిన్న విరామం. విరామం తర్వాత బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ వాసంత్ గారు. సో బడ్జెట్ వచ్చేస్తోంది ఇక మండే రోజు మనం అందరం కూడా బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఎటువంటి పాలసీ రిఫార్మ్స్ని ఏమైనా అనౌన్స్ చేస్తారా ఈ బడ్జెట్లో అనేది ఒక ఆసక్తికరమైన అంశం. సో ఏదైనా ప్రీ బడ్జెట్ బెట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు ఈ సమయంలో? ప్రీ బడ్జెట్ అంటే బేసికలీ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ వాళ్ళు ఇన్వెస్టెడ్ ఉండొచ్చండి, బట్ డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ కొద్దిగా ఏదైనా ప్రాఫిట్ బుక్ కూడా చేసుకోవచ్చు. ఇన్ ద నెక్స్ట్ 2-3 డేస్ ఆల్సో ఒక అట్లీస్ట్ 15-20% ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే ప్రీ బడ్జెట్ అంటే ఆల్రెడీ డిఫెన్సివ్స్ లో ఉన్న వాళ్ళు మాత్రం ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవాల్సిన లేదు. సో బడ్జెట్ మీద ఎక్కువ దృష్టి సాధించకుండా రాబోయే రోజుల్లో పోస్ట్ బడ్జెట్ ఏంటి అంటే బేసికలీ బడ్జెట్ ఈజ్ అ డాక్యుమెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. అండ్ సో కాబట్టి మనకి ఫిస్కల్ ట్వీక్ అండ్ ట్విస్టింగ్ అనేది చాలా ఉంటుంది. బట్ పాలసీ రిఫార్మ్స్ అనేది బడ్జెట్ లో కొన్ని అనౌన్స్ చేయొచ్చు, బట్ పోస్ట్ బడ్జెట్ కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందండి. ఇట్స్ గోయింగ్ టు బి ఆన్ గోయింగ్ ఎఫైర్ త్రూ అవుట్ ద ఇయర్ ఆర్ ఇన్ ఫ్యూచర్ ఆల్మోస్ట్ యునో ఆన్ ఏ కంటిన్యూస్ బేసిస్ ఉంటుంది. కాబట్టి రిఫార్మ్స్ గురించి మనం పెద్దగా దృష్టి పెట్టకుండా యాక్చువల్లీ మార్కెట్ పరంగా ఏదన్నా టాక్సేషన్ టింకరింగ్ చేస్తే అది గుడ్ ఆర్ బ్యాడ్, దాని మూలాన మార్కెట్ లో ప్రభావం ఎక్కువ ఉండొచ్చండి. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానివ్వండి, నేను ఎస్టీటీ ఏదన్నా కొద్దిగా తగ్గించినా ఇటువంటివి ఏదన్నా డైరెక్ట్లీ మార్కెట్ కి దోహదపడితే దే విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ పాజిటివ్ ఎఫెక్ట్. లేదు అటువంటి ఏమైనా నెగిటివ్ ఉంటే కొద్దిగా మార్కెట్ లో అగైన్ నీ జర్క్ రియాక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ఈ స్క్రాపేజ్ పాలసీ 2022 నుంచి అమలు అవుతుంది, ఇట్లాంటివన్నీ రిఫార్మ్ ఓరియంటెడ్ అనౌన్స్మెంట్స్ అనేవి కంటిన్యూస్లీ జరుగుతుంటాయి. కాబట్టి ఒకవేళ ఉండదలుచుకుంటే మాత్రం కంప్లీట్ డిఫెన్సివ్స్ లో ఉండండి. ఇట్ కుడ్ బి ఐటీ, ఇట్ కుడ్ బి ఫార్మా, ఇట్ కుడ్ బి ఎఫ్ఎంసీజీ, ఇటువంటి గ్రోత్ ఓరియంటెడ్ లైక్ ఆటోమొబైల్స్ కానివ్వండి అండ్ సమ్ ఆఫ్ ద అదర్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఆల్రెడీ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇవన్నీ గ్రోత్ ఫ్యాక్టర్ కిందనే మనం పరిగణనలో తీసుకోవాలి. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే నెక్స్ట్ 2-3 డేస్ ఎక్కువ పొజిషన్స్ అయితే ఫ్రెష్ గా తీసుకోకుండా ప్రాఫిట్స్ లో ఎక్కడ ఉన్నారో అక్కడ కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసి వెయిట్ ఫర్ ద బడ్జెట్, లెట్ ద ప్రైస్ డిస్కవరీ హ్యాపెన్ పోస్ట్ బడ్జెట్, దాని తర్వాత ఫ్రెష్ బయింగ్ కి వెళ్ళొచ్చు అనే చెప్తాను. ఓకే. సో రాజేంద్ర గారు, వన్ డే బ్రేక్ తర్వాత మార్కెట్స్ వీక్ గా ఓపెన్ అవుతాయని అనుకుంటున్నాం ఎస్ఎక్స్ నిఫ్టీని బట్టి చూస్తే, మీరు ఎలా ఊహిస్తున్నారు ఎటువంటి ఓపెనింగ్ ఉంటుంది అనుకుంటున్నారు? ఐ థింక్ మనకి ఫ్రైడే క్లోజింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనం 20-డే మూవింగ్ యావరేజ్ కిందే క్లోజ్ అయ్యామండి. సో షార్ట్ టర్మ్ వీక్నెస్ అయితే డెఫినెట్లీ సెటిన్ అయిందని చెప్పుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే కన్ఫర్మేషన్ రావడానికి
ఈ రోజు రేపు కూడా 14,258 కింద క్లోజ్ అవ్వాలి. సో ఒకవేళ ఈ టూ డేస్ కూడా 14,258 కింద క్లోజ్ అయింది అంటే కనుక మనకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. బట్ మార్కెట్ అంత టైం ఇవ్వట్లేదు మనకి, యూనో, టు వెయిట్ ఫర్ టూ డేస్ టు టెస్ట్ అనేది. సో నా ఉద్దేశంలో ఈ స్టేజ్ లో కొంచెం షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అనేది కొద్దిగా ఫేవరబుల్ గా ఉంటుంది ఇక్కడ. సో నా ఉద్దేశంలో 14,320 అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ కేస్ రేపు కనుక 14,250 అబోవ్ క్లోజ్ అయితే కనుక షార్ట్ కూడా కవర్ చేసుకోమని చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ 14,320 అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. నా ఉద్దేశంలో కరెక్షన్ సెట్ అయింది కాబట్టి 13,850 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇన్ కేస్ ఎవరికైనా ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక గ్యాప్ ఫిల్ చేసినప్పుడు షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయమని చెప్తాను. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మార్కెట్ ఏ టైం అయినా రివర్స్ కావచ్చు, అది మనం వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవటం చూసాం, విచ్ ఇస్ 31,650. సో రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో షార్ట్ పొజిషన్ క్రియేట్ చేసి దాని అబౌ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో 29,800 దాకా బ్యాంక్ నిఫ్టీ రావచ్చు, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 1,400 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్ లో షార్టింగ్ ఎందుకు ఇస్తున్నాం అంటే రిస్క్ అనేది తక్కువ ఉంది, రివార్డ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఎవరైతే స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయగలుగుతారో వాళ్ళని షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయమని చెప్తాను. అండ్ సెకండ్ థింగ్, మనకి మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సెక్టర్స్ లైక్ పిఎస్యు స్పేస్, పెయింట్ ఇండస్ట్రీస్, ఎఫ్ఎంసిజి, ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బిలో 20-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ కొద్ది కరెక్షన్ ఓవరాల్ సెట్ అయింది కాబట్టి ఫ్రెష్ బయింగ్స్ అవాయిడ్ చేయమని చెప్తాను. మేబీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ స్టీప్ కరెక్షన్స్ వస్తేనే ఫ్రెష్ లాంగ్స్ క్రియేట్ చేయాలి, అదర్వైజ్ ఫ్రెష్ లాంగ్స్ ఇక్కడ క్రియేట్ చేయొద్దని చెప్తాను నేను. ఓకే అండి, కాలర్స్ అలాగే మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, మొదటి కాలర్ని చూద్దాం. హలో. హలో, మీ పేరండి? నా పేరు శర్మ అండి, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. అడగండి శర్మ గారు. నాకు ఒక డౌట్ ఉందండి, ఇప్పుడు నా దగ్గర కొన్ని డిమార్ట్ షేర్స్ ఉన్నాయండి, కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, అది రిజల్ట్స్ కూడా ఇచ్చారు, తర్వాత ఇట్ ఈస్ ఆల్సో గ్రోయింగ్. రెండు మూడు బిజినెస్ పేపర్స్ లో దానికి అంత ఫీల్ లేదు అన్నట్టుగా రాస్తున్నారు. ఇప్పుడు నాకు ఐడియా ఏంటంటే అక్కడ నుంచి టీసీఎస్ కి షిఫ్ట్ అవుదామా అని ఆలోచన. ఈజ్ దట్ ఐడియా గుడ్ ఆర్ బ్యాడ్? మీ యావరేజ్ ప్రైస్ ఎంత డిమార్ట్? యావరేజ్ ప్రైస్ 2,300. 2,300, 2,800 ఉంది. సో మంచి లాభంలోనే ఉన్నారు, క్వాంటిటీ కూడా ఉన్నాయంటున్నారు. సో రాజేంద్ర గారు హోల్డ్ చేయొచ్చా డిమార్ట్, లేదా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఆయన టీసీఎస్ కి షిఫ్ట్ కావడం మంచిదా? రెండు స్టాక్స్ కూడా నియర్ టు ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతున్నాయండి. నా ఉద్దేశంలో ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ షిఫ్ట్ ఇమీడియట్లీ, ఎందుకంటే కొన్న ప్రైస్ కన్నా ఎక్కువనే ఉంది, ఆల్మోస్ట్ 10-15%. బట్ 2,300 ఇస్ నాట్ చీప్ ప్రైస్. బట్ డెఫినెట్లీ నా ఉద్దేశంలో ఆల్రెడీ స్టాక్ మనకి 3,200 దాకా అప్ సైడ్ వెళ్ళటం చూసాం, అండ్ అక్కడ నుంచి కొద్ది రియాక్ట్ అయింది 3,130 నుంచి. సో కొద్దిగా పేషెన్స్ గా హోల్డ్ చేయమని చెప్తాను నేను ఈ స్టేజ్ లో. అండ్ అరౌండ్ 3,200 ఆ లెవెల్ వస్తే కనుక అక్కడ 50% టీసీఎస్ షిఫ్ట్ చేయమని చెప్తాను, ఎందుకంటే ఒకటే సెక్టర్ లో అన్ని అంత డబ్బు పెడుతున్నా ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో డిమార్ట్ ఇస్ ఎ డీసెంట్ స్టాక్, సో ఇట్స్ ఎ లో బీటా స్టాక్ ఈ స్టేజ్ లో. 3,000 అలా వచ్చినప్పుడు 50% అది అమ్మి టీసీఎస్ షిఫ్ట్ అవ్వమని నా సజెషన్. ఓకే అండి, కంచి రవికుమార్ మెయిల్ పంపించారు, టీచర్ గా పనిచేస్తున్నారు, 43 సంవత్సరాల వయసు, డిమార్ట్ అకౌంట్ ఎందులో తీసుకుంటే బాగుంటుంది, తర్వాత జీరోదా ఇలాంటి డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీస్ మంచివేనా? ఏమి ఇబ్బంది ఉండదండి, ఎక్కడ తీసుకున్నా ఒకటే. కాకపోతే ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అంటే ఒక సేవింగ్స్ అకౌంట్, అలాగే ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ కలగలిపి 3-in-1 అకౌంట్స్ లాంటివి ఇచ్చే ఉన్నాయి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్, లేకపోతే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, లేకపోతే యాక్సిస్, ఇలాంటి వాటిలో మీరు తీసుకోవచ్చు. లేదు కొంచెం బాగా రీసెర్చ్ సపోర్ట్ ఇచ్చే, అఫ్కోర్స్ ఇవి కూడా రీసెర్చ్ సపోర్ట్ ఇస్తాయి, ఇంకా మరింత ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ సపోర్ట్ ఇచ్చే ఏంజల్ బ్రోకింగ్, మోతిలాల్ ఓస్వాల్ ఇలాంటి కంపెనీస్కి వెళ్ళొచ్చు మీరు. వాళ్ళకి బ్యాంక్స్ లేకపోయినా కూడా బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసేస్తారు, అక్కడ కూడా ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ జీరోదా లాంటివి కూడా బాగానే ఉంటాయండి, డిస్కౌంట్ బ్రోకింగ్ మీరు బాగా ఎక్కువ ట్రేడింగ్ చేసేవాళ్ళు అయితే జీరోదా లాంటి నేమ్స్ని మీరు నమ్ముకోవచ్చు. అండ్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే సమస్యలు ఏమైనా ఉంటాయన్నారు, ఏమి ఉండదండి. కొన్ని ఆర్గనైజేషన్స్ మేబీ దే విల్ ఆస్క్ యూ ఫర్ డిస్క్లోజర్స్, అవి ప్రతి సంవత్సరం మీరు ఒకసారి ఫైనాన్షియల్ ఇయర్కి ఒకసారి డిస్క్లోజర్స్ ఇస్తే సరిపోతుంది, ఏమి ఇబ్బంది ఉండదు. మా ప్రైవేట్ ఎంప్లాయీస్కి పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్కి మధ్యలో ఎటువంటి వ్యత్యాసం ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత కృష్ణమోహన్ అడుగుతున్నారు, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ రైట్స్ ఇష్యూ వస్తుందంటే దీనికి
ఆయనకి 24 షేర్లు ఎంటర్టైన్మెంట్ ఉందట ఎలా పే చేయాలి అకౌంట్కి షేర్లు ఎలా వస్తాయి ఇలాంటివి అడుగుతున్నారు కుటుంబరావు మీరు ఈ రైట్స్ ఇష్యూ ఏమైనా ట్రాక్ చేస్తున్నారా ట్రాక్ చేస్తున్నానండి ఇన్ఫాక్ట్ నాకు కూడా హోల్డింగ్ ఉంది ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఆటోమేటిక్గా వాళ్ళకి మీరు ఆన్లైన్ కూడా ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చేయించండి మీ బ్రోకర్ని అడిగితే అనమాట అదర్వైజ్ ఫిజికల్ ఫామ్స్ కూడా పంపిస్తున్నారు ఆల్టర్నేట్గా అనమాట ఫిజికల్ ఫామ్ కూడా అప్లై చేసి మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఇష్యూ అలా బ్రోకర్ని అడిగితే ఇమీడియట్గా చెప్పేస్తారు ప్రొసీజర్ ఏంటనేది ఆయన అకౌంట్లో క్యాష్ ఉంటే కనుక డైరెక్ట్గా క్యాష్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు అనమాట ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి అంటే ఈ మధ్య ఏమైందంటే ఈ బ్రోకర్ని అడగటం అనేది తగ్గిపోయింది ఆ కాన్సెప్ట్ తగ్గిపోతుంది అన్నీ ఫేస్లెస్ అయిపోతున్నాయి కదా ఆర్గనైజేషన్స్ అన్నీ ఇప్పుడు జీరోదాలని అకౌంట్ ఉంటే వాళ్ళని ఎలా అడగాలో కూడా మనకు తెలియదు సో కస్టమర్ సపోర్ట్ అనేది చాలా ఆ ప్రాధాన్యం తగ్గుతోంది ఎందుకంటే అంతా ఆన్లైన్ అయిపోయింది ఎవరు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ మీకు చాట్లు ఏవో వస్తున్నాయి చాట్ బాట్స్ పక్కనే ఉంటాయి మీకు ఆ బాక్స్ ఏదో వస్తుంది ఆ బాక్స్లో మీరు క్వశ్చన్ పోస్ట్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు ఆ విధమైన కొన్ని రకాలైన అసౌకర్యాలు కూడా మనం బ్రోకింగ్ వైపును చూస్తూ ఉన్నాం ఇందాక ఎవరో అడిగారు కాబట్టి బ్రోకింగ్ అన్నప్పుడు గుర్తొచ్చింది ఇటువంటి సపోర్ట్ ఇష్యూస్ కూడా ముఖ్యమేనండి బ్రోకర్ బ్రోకింగ్ అకౌంట్ తీసుకునేటప్పుడు డిమాట్ అకౌంట్ తీసుకునేటప్పుడు పాండురంగారావు అడుగుతున్నారు నాట్కో ఫార్మా ఈ టైంలో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా డెఫినెట్లీ బై చేయొచ్చండి ఎందుకంటే స్టాక్ బాగా స్ట్రాంగ్ కన్సల్టేషన్ దీంట్లో ఉంది ప్లస్ కన్సల్టేషన్ కూడా అయిపోయింది అనుకుంటున్నాను నేను ఇక్కడ నుంచి డౌన్వర్డ్ రిస్క్ తక్కువ రిస్క్ రివార్డ్ చాలా బాగుంది ఈ లాస్ట్ క్వార్టర్ ప్లస్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో అనమాట చాలా కొత్త ఆఫరింగ్స్ కూడా ఉన్నాయి రివల్ మెడ్ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అది కూడా ఆ మాలిక్యూల్ కూడా బయటకు వస్తే కనుక స్టాక్ కెన్ ఈజీలీ గివ్ 30-40% రిటర్న్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్ అండి డెఫినెట్లీ బై కూడా అంటాను నాట్ ఓన్లీ హోప్ శ్రీరామ్ ప్రసాద్ సిఎట్ టైర్స్ ఎస్ఐపి పద్ధతిలో అక్యుమిలేట్ చేద్దాం అనుకుంటున్నారు తీసుకోవచ్చా అలాగే హెచ్ఎస్ఐఎల్ పోకర్నా 2-3 ఇయర్స్ లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి బాలగారు ఎస్ సిఎట్ ఎస్ఐపి పద్ధతిలో అని కాదండి సిఎట్ హాస్ డన్ వెరీ వెల్ ఆల్ టైర్ కంపెనీస్ హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ కాబట్టి సిఎట్ లాంటిది ఏంటంటే కొద్దిగా సైక్లికల్స్ రాబోయే నెక్స్ట్ 1-2 ఇయర్స్ మాత్రం ఆల్ టైర్ కంపెనీస్ విల్ డూ వెరీ వెల్ కాబట్టి అది ఎస్ఐపి కంటే అది ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొని ఎక్కడైనా ప్రాఫిట్స్ వస్తే కంటిన్యూస్లీ బుక్ చేస్తూ వెళ్ళాలి బట్ హెచ్ఎస్ఐఎల్ ఈస్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ ఎస్ఐపి క్యాండిడేట్ అండి ఎందుకంటే నెక్స్ట్ 3-5 ఇయర్స్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఖతర్లో ఇది హిందుస్థాన్ శానిటరీ అది అది 2-3 కంపెనీస్ గా డివైడ్ అయింది బట్ ఇట్స్ అ గ్రేట్ కంపెనీ ఫర్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ ఓకే అండి జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ 988 రూపాయల్లో కొన్నారట శివశంకర్ 400 షేర్లు కొన్నారు హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా రాజేంద్ర గారు జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ జూబిలెంట్ లైఫ్ ఐ థింక్ ఈ షుడ్ హోల్డ్ అండి ఈ స్టేజ్ లో ఐ థింక్ స్టాక్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మా అండ్ స్పెషాలిటీస్ లాగానే అది పర్ఫార్మింగ్ ఓన్లీ థింగ్ కొన్న ప్రైస్ కన్నా డెఫినెట్లీ తక్కువ ఉంది ఇక్కడ దీని ఆల్ టైమ్ హై చూస్తే కనుక 1039 అది ఈజీగా రివిజిట్ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ 6 మంత్స్ టు 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక లేదు షార్ట్ టర్మ్ కోసం కొన్నావు అంటే కనుక 838 కింద స్టాప్ లాస్ పెట్టి ఐ థింక్ ఎగ్జిట్ అవ్వమని చెప్తుంది ఓకే అండి మరిన్ని కాల్స్ మెయిల్స్ తీస్తున్నాం చిన్న బ్రేక్ తర్వాత ఒకవేళ మార్కెట్స్ నుంచి ఎవరైనా ఈ సమయంలో వెళ్ళిపోవాలనుకుంటే ఏం చేయొచ్చు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ని మనం ఈ టైంలో సెలెక్ట్ చేసుకోవచ్చు వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఇక్కడ నేను మార్కెట్స్లో ఉండను ఎట్టి పరిస్థితుల్లో అని ఎవరైనా ఒక తీర్మానం చేసుకుంటే ఏం చేయొచ్చు వాళ్ళు బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం మార్కెట్స్ అఫ్ కోర్స్ ఎస్ఎక్స్ నిఫ్టీ 14,147 ఈ లెవెల్ని మనకు సూచిస్తోంది అండ్ ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది అలాగే మన మార్కెట్స్ అఫ్ కోర్స్ ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ నెగిటివ్గానే కనిపిస్తున్నాయి అండ్ మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది మనకు ఈ బడ్జెట్ నుంచి అంటే దే డోంట్ వాంట్ ది ఎనీ టింకరింగ్ విత్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అలాగే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ సో ఈ రెండింటిలోనూ ఎటువంటి మార్పుల్ని మార్కెట్ కోరుకోవడం లేదు వీటిని అసలు కదిలించకుండా ఉండండి అని మార్కెట్స్ అడుగుతున్నాయి ఈ బడ్జెట్ నుంచి అలాగే ఇన్ అడిషన్ టు దట్ అఫ్ కోర్స్ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అండ్ స్టాక్ మార్కెట్స్కి ఫేవరబుల్గా ఉండే బడ్జెట్ ఇటువంటి వాటిని మార్కెట్స్ కోరుకుంటున్నాయి
అండ్ ఇందాక బడ్జెట్ మనం అనుకున్నాం ఈ సమయంలో వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఏం చేయాలి ఈ సమయంలో? మార్కెట్స్ నుంచి బయటకు వచ్చేద్దాం, అసలు మార్కెట్స్లో ఈ సమయంలో ఎట్టి పరిస్థితులు ఉండడం శ్రేయస్కరం కాదని కొద్దిమంది మేబీ 5 to 10% భావిస్తున్నారు. కొంతమంది అయితే సైడ్ లైన్స్లో ఉందాం అనుకుంటున్నారు. ఇలా రకరకాల వర్గాలు ఎప్పుడు మార్కెట్లో ఉంటూనే ఉంటాయి. బులిష్గా ఉండేవాళ్ళు లేదు, ఇప్పుడు వస్తున్న డిప్ని ఏదైతే ఉందో దీన్ని కొందాం అనుకుంటారు. సో ఎవరు గెలుస్తారు, ఎవరు నెగ్గలేకపోతారనేది మనం కాలానుగుణంగా తేలుతుంది. బట్ ఎవరైతే బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏంటి ఆల్టర్నేటివ్స్? మేబీ వన్, ఇఫ్ యూ హ్యావ్ సిగ్నిఫికెంట్ మనీ, గట్టిగా ఎక్కువగా పైసలు ఉంటే తప్పకుండా రియల్ ఎస్టేట్ని కన్సిడర్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ అదర్ ఆల్టర్నేటివ్ ఫర్ ఈక్విటీ మార్కెట్స్. కాకపోతే బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్, అది మినిమం 30 లక్షలు, 35 లక్షలు, 50 లక్షలు, ఎంత అంతకంటే ఎక్కువ ఉంటేనే ఇన్వెస్ట్ చేయగలిగిన మార్కెట్ అది. అది ఒకటి గుర్తుంచుకోవాలి. డెఫినెట్లీ కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ ఈవెన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ యూ విల్ గెట్ సే 6% ప్లస్ ఇన్ ఏ గుడ్ అర్బన్ రియల్ ఎస్టేట్. సో 6% పర్ యానం దీంతో మాకు సరిపెట్టుకుంటాం అనుకునే వాళ్ళకి. అండ్ ప్రైస్ అప్రిసియేషన్ ఈజ్ ఏ బోనస్. సో ఇది మనకు రియల్ ఎస్టేట్ సంబంధించి. ఇండియాలో మనకు రీట్స్ కూడా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. ఒక రెండు రీట్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మనం లిస్టెడ్ స్పేస్లో మనం గమనించవచ్చు. ఎంబసీ, అలాగే ఎంబసీ ఈజ్ వన్ రీట్ దట్ ఐ కెన్ రిమెంబర్. అలాగే ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ ఇప్పుడు ఐఎంఎఫ్ చెప్పింది వరల్డ్ జీడిపి 5.5% పెరుగుతుందని. సో ఈక్విటీ, వరల్డ్ ఈక్విటీ ఫండ్స్ విల్ గివ్ యూ, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనం ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా బెటర్ దాన్ వరల్డ్ జీడిపి గ్రోత్ పెర్ఫామ్ చేసే, అంటే దాన్ని బెంచ్ మార్క్గా తీసుకొని పెర్ఫామ్ చేసే స్కీమ్స్ మనకు చాలా ఉన్నాయి మార్కెట్లో. సో అటువంటి స్కీమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా రకరకాల ఆల్టర్నేటివ్లు ఉన్నాయండి. మార్కెట్స్లోనే ఉండాలి, ఈక్విటీస్లోనే ఉండాలి అని ఎవరో అనుకోని అవసరం లేదు. కొన్ని మార్కెట్స్ లైక్ యూఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే వరల్డ్ ఇండిసెస్, ఎంఎస్సిఐ వరల్డ్ ఇండెక్స్ను ట్రాక్ చేస్తూ ఇన్వెస్ట్ చేసే స్కీమ్స్ ఉన్నాయి. ఇటువంటి వాటిని సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ యూ కెన్ సజెస్ట్ టు ది వ్యూయర్స్ అపార్ట్ ఫ్రమ్ ది ఈక్విటీ మార్కెట్స్. అపార్ట్ ఫ్రమ్ ఈక్విటీ మార్కెట్ అంటే కనుక డిఫికల్ట్ అండి ఈ టైం అప్పుడు, ఎందుకంటే నాకు అంత అట్రాక్టివ్ గా కనపట్లేదు. ఇన్ఫాక్ట్ రియాలిటీ కూడా రీసెంట్ ర్యాలీ తర్వాత చాలా హయ్యర్ ప్రైజెసే కోట్ చేస్తున్నారు, రైట్ ఫ్రమ్ ఫ్లాట్స్ దగ్గర నుంచి ఓపెన్ ప్లాట్స్ వరకు కూడా ఎక్కడన్నా చేయాలని. మీరు అన్నట్టు రీట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చండి, దట్ ఈస్ వన్ ఆల్టర్నేటివ్ విచ్ ఎనీ ఇన్వెస్టర్ కెన్ ఎక్స్ప్లోర్. ఇండియాలో ఇప్పుడిప్పుడే రీట్స్ అనమాట పాపులర్ అవుతున్నాయి, అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ ఫెచ్ డీసెంట్ రిటర్న్ అంటాను. గోల్డ్ కూడా ఈసారి స్టాగ్నేటెడ్ అయింది, ఇయర్ అంత అవుట్ పెర్ఫార్మెన్స్ ఉంటుందా అంటే చెప్పలేము, బట్ జస్ట్ వెయిట్ ఫర్ 2 డేస్ అంటానండి. ఎందుకంటే రేపు యుఎస్ ఫెడ్ మీటింగ్ కూడా ఉంది, బైడెన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత యుఎస్ ఫెడ్ ది ఫస్ట్ మీటింగ్ అనమాట. దాంతో మనకి ఇంక్లినేషన్ గ్లోబల్లీ అదర్ అసెట్ క్లాసెస్ ఏ విధంగా బిహేవ్ చేయొచ్చు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇది వరకు 2013 లో అప్పుడు చూసాం, ఎప్పుడైతే 2008-09 లో ఇచ్చిన స్టిమ్యులస్ టేపర్ తగ్గి టేపర్ డౌన్ చేస్తారు అన్నప్పుడు గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఎంత వొలటైల్ గా ఉన్నాయో, అదే విధంగా ఇప్పుడు గ్లోబల్ లిక్విడిటీని యుఎస్ ఫెడ్ ఏ విధంగా డిక్టేట్ చేస్తుంది అనేది కూడా చూడాల్సి వస్తుంది. కాబట్టి మేబీ వెయిట్ ఫర్ 2-3 డేస్ ఆర్ ఈవెన్ పోస్ట్ బడ్జెటే కొత్తగా ఆలోచించవచ్చండి వేరే అసెట్ క్లాస్ గురించి. అప్పటి వరకు మాత్రం స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీస్ అంటాం. ఓకే, ఇఫ్ వన్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ దట్ ఇన్వెస్ట్ దేర్ మనీ ఇన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్, వాళ్ళకి మనకు మరీ పేట్రియాటిజం ఎక్కువగా ఉంది, నేను చైనా మార్కెట్స్ జోలికే వెళ్ళాలంటే సరే వెళ్తా అనుకునే వాళ్ళకి ఎడిల్వైజ్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్ షోర్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 5 ఇయర్స్లో యాన్యువల్లీ 21.5% రిటర్న్ ఇచ్చింది. సో ప్రతి సంవత్సరం లాస్ట్ 1 ఇయర్ రిటర్న్ చూస్తే 56% రిటర్న్ ఉందండి. అలాగే డిఎస్పి యుఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్ లాస్ట్ 1 ఇయర్లో 18.5% 23% రిటర్న్ ఇచ్చింది. అండ్ ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఫండ్, అంటే ఒక ఏషియన్ బాస్కెట్ ఆఫ్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్ ఇది, ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఫండ్ 24% రిటర్న్ ఇచ్చింది. ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చండి ఒక యాజ్ ఏ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్. కాలర్ లైన్లో ఉన్నారు, హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. వెంకట్ అండి నా పేరు. ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నాను సార్. బెటర్ ఫుడ్స్ 25% లాస్ లో ఉన్నాను, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా?
అది ఒకటి. అవంతి ఫిట్స్ లాంగ్ బ్యాక్ 50,000 ఇన్వెస్ట్ చేసింది సార్, అది బిఫోర్ స్టాక్ స్ప్లిటింగ్. స్టాక్ స్ప్లిట్ చేసే టైంకి నేను చూడలేదు ఆ న్యూస్, స్టాక్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత చూసాను. ఆ ప్రాఫిట్స్ అప్పుడు ఆ టైంలో నాకు 110% ప్రాఫిట్స్ ఉన్నాయి సార్, నేను బుక్ చేసుకోలేదు ప్రాఫిట్స్. కానీ నాకు స్ప్లిట్ అయినప్పుడు ఓన్లీ 50,000కే నాకు షేర్స్ అలాట్ అయినాయి, నా ప్రాఫిట్స్ పోయినాయి. అది అది కరెక్టేనా సార్? అది పోయిన ప్రాఫిట్స్ ని ఎవరు ఇవ్వగలరు? ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరు ఇవ్వలేరు కదా. బెటర్ సూట్ పరిస్థితి ఏంటి బాలగారు? ఏదంటే బెటర్ ఫుడ్స్, యా ఇట్స్ అ గుడ్ స్టాక్ అండి. అండ్ చాలా డీసెంట్ కరెక్షన్ కూడా అయింది, ఆల్మోస్ట్ అబౌట్ 25% లాస్ లో ఉన్నారు. అయినా ఇక్కడ డీసెంట్ స్టాక్ అంటున్నారు కదా, కొనుక్కోవచ్చు ఇంకా? యా, నెక్స్ట్ వన్ వీక్ టు 15 డేస్ లోపల అట్లీస్ట్ ఒక ఇక్కడ నుంచి మాక్సిమం ఒక 10% కరెక్షన్ ఉండొచ్చు. 2 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం తప్పకుండా కొనాలండి. బెటర్ ఫుడ్స్ సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయింది కాబట్టి నెక్స్ట్ 2-3 ఇయర్ వ్యూ ఉంటే తప్పకుండా సెకండ్ ప్రైస్ పాయింట్ లో ఇక్కడ కూడా కొనొచ్చు. అండ్ ప్రాబ్లీ ఒక 10-12% కరెక్షన్ ఉంటే థర్డ్ ప్రైస్ పాయింట్ లో కొని 2-3 ఇయర్స్ లో దే విల్ మేక్ వెరీ గుడ్ మనీ. ఓకే అండి. అనుష అడుగుతున్నారు, బంధన్ బ్యాంక్ ఉన్నాయట, ఎవరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? రాజేంద్ర గారు, బంధన్ బ్యాంక్ ఎవరేజ్ చేయొచ్చా ఇక్కడ? ఐ థింక్ బ్యాంకింగ్ స్పేస్ లో ప్రైవేట్ బ్యాంక్స్ లో చాలా వీక్ అయిపోయిందండి స్టాక్ మనం చూస్తే కనుక. సో అన్లెస్ దే హావ్ అబౌట్ 2-3 ఇయర్ వ్యూ ఉంటే తప్ప షార్ట్ టర్మ్ లో ఐ డోంట్ సజెస్ట్. సో నా ఉద్దేశంలో ప్రైస్ అయితే అట్రాక్టివ్ గానే ఉంది ఇక్కడ స్టాక్. మనం హైస్ నుంచి చూస్తే కనుక ఇట్ హెస్ కరెక్టెడ్ వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ 430 నుంచి అరౌండ్ 300 దాకా రావటం చూసాం. అండ్ 287 అండ్ 251 దగ్గర మంచి సపోర్ట్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ సపోర్ట్స్. సో డెఫినెట్లీ 287-250 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని యావరేజ్ అయితే చేయమని చెప్తాను. ఓకే. అలాగే రవి అడుగుతున్నారు, మ్యాక్స్ వెంచర్స్ ఇందులో ఉన్నాయట, 74 రూపాయల్లో 100 షేర్లు ఉన్నాయట, లాస్ బుక్ చేయొచ్చా? కుటుంబరావు, మ్యాక్స్ వెంచర్స్ ప్రిఫరబ్లీ వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి చెప్తానండి. ఎందుకంటే ఇట్స్ నాట్ పెద్ద గ్రేట్ కంపెనీ అయితే కాదు. ఎందుకంటే రీసెంట్లీ 57 లెవెల్స్ ఒకసారి టెస్టింగ్ చేసిన కూడా అనమాట, ఇక్కడ 49 దగ్గరే హోవర్ అవుతుంది మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్. ప్రిఫరబ్లీ వేరే కౌంటర్కి షిఫ్ట్ అవటం బెటర్. ఓకే. సూర్యప్రకాష్ రావు, టైటన్ అండ్ ఏషియన్ పెయింట్స్ లాంగ్ టర్మ్ కోసం ఈ రేట్లో కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ఓకే, కరెక్షన్స్ లో తీసుకోండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, యా, మీ పేరండి? నా పేరు కుమార్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి కుమార్. సార్, నవభారత్ వెంచర్స్ తీసుకోవచ్చండి ఇప్పుడు? నవభారత్ వెంచర్స్ అండ్ ఆస్ట్రాజెనికా. నవభారత్ అండ్ ఆస్ట్రాజెనికా తీసుకోవచ్చా ఇక్కడ? నవభారత్ వెంచర్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తానండి. ఎందుకంటే డీసెంట్ కంపెనీ అయినా కానీ ఈ టైం అప్పుడు అనమాట దీనికంటే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి. కంపెనీకి కొన్ని ఆఫ్రికన్ మైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అనమాట. అలా ఆఫ్రికన్ డివిజన్ ఏదైతే ఉందో అది అనుకున్నట్టు పెర్ఫామ్ చేయట్లేదు అని అంటున్నారు. కాబట్టి దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ టు షిఫ్ట్. మేబీ లోకల్ ఫార్మా కంపెనీ లైక్ అరబిందో కానీ నాట్కో కానీ ఇలాంటి స్టాక్స్ లోకి షిఫ్ట్ అవడం బెటర్ అండి. ఓకే అండి. మరి ఒక వెరీ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మార్కెట్స్ ఓపెనింగ్ తో సిద్ధంగా ఉంది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ యూ కెన్ సజెస్ట్ టు ది వ్యూయర్స్ అపార్ట్ ఫ్రమ్ ది ఈక్విటీ మార్కెట్స్? అపార్ట్ ఫ్రమ్ ఈక్విటీ మార్కెట్ అంటే కనుక డిఫికల్ట్ అండి ఈ టైం అప్పుడు. ఎందుకంటే నాకు అంత అట్రాక్టివ్ గా కనపట్టలేదు. ఇన్ఫాక్ట్ రియాలిటీ కూడా రీసెంట్ ర్యాలీ తర్వాత చాలా హయ్యర్ ప్రైజెస్ కోట్ చేస్తున్నారు, రైట్ ఫ్రమ్ ఫ్లాట్స్ దగ్గర నుంచి ఓపెన్ ప్లాట్స్ వరకు కూడా ఎక్కడన్నా చేయాలి. మీరు అన్నట్టు రీట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. దట్ ఈస్ వన్ ఆల్టర్నేటివ్ విచ్ ఎనీ ఇన్వెస్టర్ కెన్ ఎక్స్ప్లోర్. ఇండియాలో ఇప్పుడిప్పుడే రీట్స్ అనమాట పాపులర్ అవుతున్నాయి అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ ఫెచ్ డీసెంట్ రిటర్న్ అంటాను. గోల్డ్ కూడా ఈసారి స్టాగ్నేటెడ్ అయింది, ఇయర్ అంత అవుట్ పెర్ఫార్మెన్స్ ఉంటుందా అంటే చెప్పలేము. బట్ జస్ట్ వెయిట్ ఫర్ 2 డేస్ అంటానండి. ఎందుకంటే రేపు యుఎస్ ఫెడ్ మీటింగ్ కూడా ఉంది. బైడెన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత యుఎస్ ఫెడ్ ది ఫస్ట్ మీటింగ్ అనమాట. దాంతో మనకి ఇంక్లినేషన్ గ్లోబల్లీ అదర్ అసెట్ క్లాసెస్ ఏ విధంగా బిహేవ్ చేయొచ్చు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇది వరకు 2013లో అప్పుడు చూసాం, ఎప్పుడైతే 2008-09లో ఇచ్చిన స్టిమ్యులస్ టేపర్ తగ్గి టేపర్ డౌన్ చేస్తారు అన్నప్పుడు గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఎంత వొలటైల్ గా ఉన్నాయో అదే విధంగా ఇప్పుడు గ్లోబల్ లిక్విడిటీని
యుఎస్ ఫెడ్ ఏ విధంగా డిక్టేట్ చేస్తుంది అనేది కూడా చూడాల్సి వస్తుంది. కాబట్టి మేబీ వెయిట్ ఫర్ 2-3 డేస్ ఆర్ ఈవెన్ పోస్ట్ బడ్జెట్ కొత్తగా ఆలోచించండి. వేరే అసెట్ క్లాస్ గురించి అప్పటి వరకు మాత్రం స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీస్ అంటాం. ఓకే, ఇఫ్ వన్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ దట్ ఇన్వెస్ట్ దేర్ మనీ ఇన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ వాళ్ళకి మనకు మరీ పేట్రియాటిజం ఎక్కువగా ఉంది. నేను చైనా మార్కెట్స్ జోలికే వెళ్ళాలంటే సరే వెళ్తా అనుకునే వాళ్ళకి ఎడిల్వైజ్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్ షోర్ ఫండ్, ఈ ఫండ్ లాస్ట్ 5 ఇయర్స్లో యాన్యువల్లీ 21.5% రిటర్న్ ఇచ్చింది. సో ప్రతి సంవత్సరం లాస్ట్ 1 ఇయర్ రిటర్న్ చూస్తే 56% రిటర్న్ ఉందండి. అలాగే డిఎస్పి యుఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్ లాస్ట్ 1 ఇయర్లో 18.5% 23% రిటర్న్ ఇచ్చింది. అండ్ ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఫండ్, అంటే ఒక ఏషియన్ బాస్కెట్ ఆఫ్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్ ఇది, ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఫండ్ 24% రిటర్న్ ఇచ్చింది. ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చండి ఒక యాజ్ ఎ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్. కాలర్ లైన్లో ఉన్నారు, హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. వెంకట్ అండి నా పేరు. అడగండి వెంకటేష్. ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నాను సార్. బెటర్ ఫుడ్స్ 25% లాస్లో ఉన్నాను, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? అది ఒకటి. అవంతి ఫిడ్స్ లాంగ్ బ్యాక్ 50,000 ఇన్వెస్ట్ చేసింది సార్, అది బిఫోర్ స్టాక్ స్ప్లిటింగ్. స్టాక్ స్ప్లిట్ చేసే టైంకి నేను చూడలేదు ఆ న్యూస్, స్టాక్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత చూసాను. ఆ ప్రాఫిట్స్ అప్పుడు ఆ టైంలో నాకు 110% ప్రాఫిట్స్ ఉన్నాయి సార్, నేను బుక్ చేసుకోలేదు ప్రాఫిట్స్. కానీ నాకు స్ప్లిట్ అయినప్పుడు ఓన్లీ 50,000కే నాకు షేర్స్ అలాట్ అయినాయి, నా ప్రాఫిట్స్ పోయినాయి. అది అది కరెక్టేనా సార్? అది పోయిన ప్రాఫిట్స్ని ఎవరు ఇవ్వగలరు, ఎవరు ఇవ్వగలుగుతారు, ఎవరు ఇవ్వలేరు కదా. బెటర్స్ ఫుడ్ పరిస్థితి ఏంటి బాలగారు? ఏదంటే బెటర్ ఫుడ్స్, ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి, అండ్ చాలా డీసెంట్ కరెక్షన్ కూడా అయింది. ఆల్మోస్ట్ అబౌట్ 25% లాస్ లో ఉన్నారు ఆయన. ఇక్కడ డీసెంట్ స్టాక్ అంటున్నారు కదా, కొనుక్కోవచ్చు ఇంకా? యా, నెక్స్ట్ 1 వీక్ టు 15 డేస్ లోపల అట్లీస్ట్ ఒక ఇక్కడ నుంచి మాక్సిమం ఒక 10% కరెక్షన్ ఉండొచ్చు. 2 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం తప్పకుండా కొనాలండి. బెటర్ ఫుడ్స్ సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయింది కాబట్టి నెక్స్ట్ 2-3 ఇయర్ వ్యూ ఉంటే తప్పకుండా సెకండ్ ప్రైస్ పాయింట్ లో ఇక్కడ కూడా కొనొచ్చు. అండ్ ప్రాబ్లీ ఒక 10-12% కరెక్షన్ ఉంటే థర్డ్ ప్రైస్ పాయింట్ లో కొని 2-3 ఇయర్స్ లో దే విల్ మేక్ వెరీ గుడ్ మనీ. ఓకే అండి. అనుష అడుగుతున్నారు, బంధన్ బ్యాంక్ ఉన్నాయట, ఎవరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? రాజేంద్ర గారు, బంధన్ బ్యాంక్ ఎవరేజ్ చేయొచ్చా ఇక్కడ? ఐ థింక్ బ్యాంకింగ్ స్పేస్ లో ప్రైవేట్ బ్యాంక్స్ లో చాలా వీక్ అయిపోయిందండి స్టాక్ మనం చూస్తే కనుక. సో అన్లెస్ దే హావ్ అబౌట్ 2-3 ఇయర్ వ్యూ ఉంటే తప్ప షార్ట్ టర్మ్ లో ఐ డోంట్ సజెస్ట్. సో నా ఉద్దేశంలో ప్రైస్ అయితే అట్రాక్టివ్ గానే ఉంది ఇక్కడ స్టాక్. మనం హైస్ నుంచి చూస్తే కనుక ఇట్ హెస్ కరెక్టెడ్ వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ 430 నుంచి అరౌండ్ 300 దాకా రావటం చూసాం. అండ్ 287 అండ్ 251 దగ్గర మంచి సపోర్ట్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ సపోర్ట్స్. సో డెఫినెట్లీ 287-250 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని యావరేజ్ అయితే చేయమని చెప్తాను. ఓకే. అలాగే రవి అడుగుతున్నారు, మ్యాక్స్ వెంచర్స్ ఇందులో ఉన్నాయట, 74 రూపాయల్లో 100 షేర్లు ఉన్నాయట, లాస్ బుక్ చేయొచ్చా? కుటుంబరావు, మ్యాక్స్ వెంచర్స్ ప్రిఫరబ్లీ వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి చెప్తానండి. ఎందుకంటే ఇట్స్ నాట్ పెద్ద గ్రేట్ కంపెనీ అయితే కాదు. ఎందుకంటే రీసెంట్లీ 57 లెవెల్స్ ఒకసారి టెస్టింగ్ చేసిన కూడా అనమాట, ఇక్కడ 49 దగ్గరే హోవర్ అవుతుంది మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్. ప్రిఫరబ్లీ వేరే కౌంటర్కి షిఫ్ట్ అవటం బెటర్. ఓకే. సూర్యప్రకాష్ రావు, టైటన్ అండ్ ఏషియన్ పెయింట్స్ లాంగ్ టర్మ్ కోసం ఈ రేట్లో కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ఓకే, కరెక్షన్స్ లో తీసుకోండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, హలో. హలో, యా, మీ పేరండి? నా పేరు కుమార్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి కుమార్. సార్, నవభారత్ వెంచర్స్ తీసుకోవచ్చండి ఇప్పుడు? నవభారత్ వెంచర్స్ అండ్ ఆస్ట్రాజెనికా. నవభారత్ అండ్ ఆస్ట్రాజెనికా తీసుకోవచ్చా ఇక్కడ? నవభారత్ వెంచర్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తానండి. ఎందుకంటే డీసెంట్ కంపెనీ అయినా కానీ ఈ టైం అప్పుడు అనమాట దీనికంటే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి. కంపెనీకి కొన్ని ఆఫ్రికన్ మైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అనమాట. అలా ఆఫ్రికన్ డివిజన్ ఏదైతే ఉందో అది అనుకున్నట్టు పెర్ఫామ్ చేయట్లేదు అని అంటున్నారు. కాబట్టి దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ టు షిఫ్ట్, మేబీ లోకల్ ఫార్మా కంపెనీ లైక్ అరబిందో కానీ నాట్కో కానీ ఇలాంటి స్టాక్స్ లోకి షిఫ్ట్ అవడం బెటర్ అండి. ఓకే అండి, ఒక వెరీ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మార్కెట్స్ ఓపెనింగ్తో సిద్ధంగా ఉంది.
బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనకు మార్కెట్స్ అనుకున్నట్లుగానే నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి, నష్టాలతో ఓపెన్ అయ్యాయి. అండ్ నిఫ్టీ సెన్సెక్స్ రెండు కూడా నిఫ్టీ 14,166 73 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. నిఫ్టీలో 80 పాయింట్స్ లాస్ నౌ. సో ఒక సెల్లింగ్ అనేది మనకు నిఫ్టీలో భారీగా కనిపిస్తుంది. టాప్ లూజర్స్ ఆఫ్కోర్స్ టాటా మోటార్స్ 2.5% నష్టపోయింది, అలాగే హీరో మోటోకార్ప్ 2% నష్టపోయింది, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.76%, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవాళ కూడా 1.6% నష్టపోయింది, 1908 దగ్గర ట్రేడ్ అవుతుంది. గెయిల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డిఎఫ్సి, డాక్టర్ రెడ్డి స్లాబ్స్, ఏషియన్ పెయింట్స్ ఇవి మనకు నష్టాల్లో ఉంటే అదానీ పోర్ట్స్ 1.8% పెరిగింది. ఐషర్ మోటార్స్ ఎల్ఎన్టీ రిజల్ట్ పాజిటివ్గా తీసుకుంది మార్కెట్, 1.4% పెరిగింది. హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, అలాగే విప్రో, బ్రిటానియా ఇండస్ట్రీస్, యూపీఎల్, ఎస్బీఐ లైఫ్, సిప్లా ఇవి మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్స్ పరిస్థితి చూస్తే మిడ్ క్యాప్స్లో మనకు ఇవాళ లూజర్స్ లిస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. గెయినర్స్లో చూద్దాం ఫస్ట్. ఎంఎంటీసీ, కంటైనర్ కార్పొరేషన్ ఇవి రెండు స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. టాటా ఎలక్సీ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. ఇన్ఫో ఎడ్జ్ 2.5% పెరిగింది. అలాగే సుప్రీం ఇండస్ట్రీస్, పిఎన్జీ హైజీన్, మెట్రోపాలిస్, అదానీ పోర్ట్స్, సుందరం ఫైనాన్స్, మహీంద్రా హాలిడేస్ ఇలాంటి స్టాక్స్లో కొంత భయం కనిపిస్తోంది. లూజర్స్ లిస్ట్ మిడ్ క్యాప్స్లో కనుక చూస్తే సుజలాన్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ స్పెక్యులేటివ్ స్టాక్. ఫ్యూచర్ కన్జ్యూమర్, ఫ్యూచర్ రిటైల్, అశోక్ లేలాండ్, జేకే టైర్స్, సిఎట్ టైర్స్ టైర్ కంపెనీల్లో ఇవాళ నష్టాలు కనిపిస్తున్నాయి. అండ్ టాటా మోటార్స్ వీక్గా ఓపెన్ అయింది, వీక్నెస్ కొనసాగుతోంది, 3.3% డౌన్ నౌ. అలాగే ఐసిఐసిఐ సెక్యూరిటీస్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ఎస్ బ్యాంక్, జిందాల్ స్టెయిన్లెస్, భారత్ ఫోర్జ్, వీగార్డ్, వోడాఫోన్ ఐడియా, ఈక్విటాస్ హోల్డింగ్స్ ఇలా నష్టాలు కనిపిస్తున్నాయి. సో దేర్ ఆర్ మోర్ లూజర్స్ ఇన్ మిడ్ క్యాప్స్ దాన్ గెయినర్స్. ఇవాళ ఆల్మోస్ట్ 1:2, ఒక స్టాక్ పెరిగితే రెండు స్టాక్స్ తగ్గాయి మిడ్ క్యాప్స్లో. సో రాజేంద్ర గారు ఏదైనా ట్రేడింగ్ ఐడియా చెప్తారా? అరబిందో ఇస్ వన్ ఐడియా అండి. లాస్ట్ మండే రోజు చూస్తే కనుక ఆల్ టైమ్ హై అబౌట్ రీచ్ అయింది, ఒక రక్షన్ మోడ్ లో ఉంది. సో 976 నుంచి 955 వరకు అక్యూమిలేట్ చేయమని చెప్తాను. మేబీ అరౌండ్ 3 మంత్స్ హోల్డ్ చేస్తే కనుక ఇది హ్యాస్ హై యాజ్ 1150 దాకా అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్ కనిపిస్తుంది. బట్ ట్రేడింగ్ బెట్ కింద 930 కింద క్లోజింగ్ వేసి స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఓకే, ఐటీ స్టాక్స్ లో కొంత బయింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ కూడా లాభాల్లో ట్రేడ్ అవుతుంది ఈ మార్నింగ్. అలాగే కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. భావన శర్మ అడుగుతున్నారు, ఎంఆర్పిఎల్ అండ్ అబాన్ ఆఫ్ షోర్ ఈ రెండు కంపెనీలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు క్రూడ్ ప్రైసెస్ దృష్ట్యా, అలాగే అమెరికా ఈజ్ లిఫ్టింగ్ ఇట్స్ బ్యాన్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ ఇలాంటి కారణాలతో. కుటుంబంలో వారు కొనొచ్చాయి రెండు రెండు వద్దంటానండి. దీనికంటే బెటర్ స్టాక్స్ ఉన్నాయి. ఎందుకంటే హెచ్పిసిఎల్ తీసుకోవచ్చు, విచ్ ఇస్ నౌ అండర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఓఎన్జిసి అనమాట. అండ్ అబాన్ ఆఫ్షోర్ ఇస్ ఏ డెట్ రిడెన్ కంపెనీ అండి, బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని నుంచి ఇంకా బయటపడటానికి కూడా చాలా టైం పడుతుంది, అవాయిడ్ అంట. ఓకే, అలాగే శాంతి అడుగుతున్నారు, బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండ్ టీవీఎస్ శ్రీ చక్ర ఈ రెండు ఇక్కడ తీసుకోవచ్చా, ఇంకా ఏదైనా డిక్లైన్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చా? రెండు గుడ్ స్టాక్స్ అండి. ఎందుకంటే ఆఫ్ రోడ్ టైర్స్ చేయడంలో ఇట్లా బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా కాంపిటెన్స్ ఉంది. అండ్ టీవీఎస్ శ్రీ చక్ర మనకు తెలుసు అనమాట, ఎంత స్ట్రాంగ్ పెర్ఫార్మర్ టైర్ సెగ్మెంట్ లో, ఎస్పెషల్లీ టూ వీలర్ టైర్ సెగ్మెంట్ లో. బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టాక్స్, ఎవ్రీ డిక్లైన్ లో దే కెన్ బై అండి ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, వసంత రత్న అన్న పేరుతో వచ్చింది. చోళా ఫైనాన్స్, లారస్ ల్యాబ్స్, బిర్లా సాఫ్ట్ ఇవన్నీ కొద్దిగా లాభాల్లో ఉన్నారు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా బాలగారు? హోల్డ్ చేయొచ్చండి. ఐ థింక్ డీసెంట్ సెట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, సో లాంగ్ టర్మ్ అంటే హోల్డ్ చేయొచ్చు. క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం అట్లీస్ట్ ఒక 15-20% ప్రాఫిట్ పెంచండి. స్మాల్ క్వాంటిటీ ఉంటే డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చు. ఓకే, రైట్. కిరణి అడుగుతున్నారు, ఇండియా సిమెంట్స్, జేకే టైర్స్, ఎన్సీసీ ఈ మూడు హోల్డ్ చేస్తున్నారట, ఇవి ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఆర్ కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చా కుటుంబరావు గారు? ఇండియా సిమెంట్స్ ఏమని చెప్తానండి, ఎందుకంటే డెఫినెట్లీ యాడ్ చేయడానికి మాత్రం జస్ట్ వెయిట్ టిల్ బడ్జెట్ ఈస్ ఓవర్ అంటాను. ఎందుకంటే వొలటిలిటీ కాస్త హైటెండ్ గా ఉంది, కాస్త తగ్గాలి, స్టెబిలిటీ రావాలన్నమాట. బట్ యాజ్ ఆఫ్ నో ఆల్రెడీ కొన్ని ఉంటే కనుక హోల్డ్ చేయమంటాం. ఓకే, తర్వాత సందీప్ అడుగుతున్నారు, ఆయన దగ్గర బయోకాన్, క్యాడిలా హెల్త్ కేర్, గ్రాన్యూల్స్, లారస్ ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయట,
అన్నీ కూడా కొద్దిగా ఈ ఇప్పుడు కరెంట్ ప్రైసెస్కి దగ్గరలో కొన్నవే. హోల్డ్ చేయొచ్చా బాలగారు? యా యా హోల్డ్ చేయమనే చెప్తానండి. ఐ థింక్ ఎందుకంటే క్యాడిలాది వ్యాక్సిన్ న్యూస్ ఇస్ yet to come and ఎప్పుడు వస్తుంది. సో డెఫినెట్లీ ఇవన్నీ ఫార్మాలో కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి హోల్డ్ చేయమని, ఎందుకంటే లాస్ట్ వన్ టూ మంత్స్ లో అది పెద్ద అవుట్ పర్ఫార్మ్ కూడా కాదు. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాం. శర్మ అడుగుతున్నారు ఐఆర్ఎఫ్సి ఒక లాట్ అలాట్ అయ్యాయట, ఓపెనింగ్ లో అమ్మేయచ్చా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయచ్చా? మీరు ఏ ఉద్దేశంతో కొన్నారు? లిస్టింగ్ లాభాల కోసం కొన్నారా లేకపోతే లాంగ్ టర్మ్ కోసం కొన్నారా? లాంగ్ టర్మ్ కోసం కొంటే హోల్డ్ చేయండి, లిస్టింగ్ లాభాలు కావాలనుకుంటే అమ్మేసేయండి. అందులో పెద్దగా మనం ఏమి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా? 2 సంవత్సరాల కోసం కొందాం అనుకుంటున్నారు సునంద. రాజేంద్ర గారు, ఐ థింక్ ఇండస్ఇండ్ ఆ స్పేస్ లో కొద్దిగా వీక్ ఉన్న స్టాక్ ఏనండి. నా ఉద్దేశంలో ఇంకొద్దిగా కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ మోర్ కరెక్షన్ నా ఉద్దేశం. లేదు, ఇఫ్ యూ వాంట్ టు బై ఫర్ 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ కొనమని చెప్తాను. అరౌండ్ 838 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. దాని తర్వాత అప్ టు 741 ఈ స్టాక్ ఏంటంటే హై బీటా స్టాక్, మార్కెట్ పడింది అంటే కనుక బాగుపడే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ 1500 పాయింట్స్ కరెక్ట్ అవుతే యాజ్ లో 740 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లో 2 ఇయర్ వ్యూ కోసం ఇండస్ట్రీ బ్యాంక్ ఉండొచ్చు. వెంకట్, టైర్ ఇండస్ట్రీ అలాగే లాజిస్టిక్స్ ఈ రెండింటిలో రెండు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, ఏ స్టాక్స్ రికమెండ్ చేస్తారు? లాజిస్టిక్స్ లో 2 స్టాక్స్ అండి, ఏజిస్ లాజిస్టిక్స్ ఒకటి, జీడిఎల్ అనమాట. కొంచెం రిస్కీ బెట్స్ ఎందుకంటే లాజిస్టిక్స్ లో మనకి అంత స్ట్రాంగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అయితే లేవు అనమాట. బట్ ఉన్నట్లు ఈ రెండు బెటర్ అంటాను. గేట్వే డిస్ట్రీ పార్క్స్ అనమాట జీడిఎల్ అంటాం, ప్లస్ ఏజిస్ లాజిస్టిక్స్. టైర్ కంపెనీస్ కి వస్తే మాత్రం ఐ వుడ్ స్టిక్ టు ఎంఆర్ఎఫ్ అండి యాజ్ యూజువల్. దాని తర్వాత ఎంఆర్ఎఫ్ తర్వాత అంటే కనుక డెఫినెట్లీ సిఎఫ్ షుడ్ బి గుడ్ బెట్ అండి ఎవ్రీ డిక్లైన్ లో. ఓకే అండి. సో తర్వాత మార్సన్స్ ఫార్మా గురించి అడుగుతున్నారు భరత్ కుమార్. మార్సన్స్ ఫార్మా 59 రూపాయల్లో ఉన్నాయట, ఇప్పుడు రేట్ తగ్గింది, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? కొంచెం రిస్కీ బెట్ అండి అది, ఎందుకంటే గ్లెన్మార్క్ గ్రూప్ కు చెందిన కంపెనీ, బట్ బాగా స్ట్రాంగ్ గా పెరిగిన కంపెనీ మనం అబ్జర్వ్ చేసాం చాలా నుంచి అనమాట. యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక ఆల్రెడీ కొనుంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, కానీ యాడ్ చేయటం మాత్రం అడ్వైజబుల్ కాదంట. ఓకే అండి. సో ఇండిసెస్ లో అలాగే ఈవెన్ సమ్ ఆఫ్ ది మిడ్ క్యాప్స్ లో కూడా వీక్నెస్ కంటిన్యూ అవుతోంది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూసుకోండి టీవీ 5.